తోడగొట్టినాక నెలకే అది మీటింగ్ అయింది ఇందాక సార్ ఇందాక మీరు ఏమన్నారంటే నా గుండెకు గాయమైంది అది జీవితాంతం మర్చిపోలేనటువంటి గాయం అన్నారు ఇందాక లైవ్లో చూసిన వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారు అన్న మల్లారెడ్డి అన్న అంత బాధపడుతున్నాడంటే ఇంత సంధి 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాడు అంటే 2014 నుంచి బాధపడుతున్నాడంటే అంతగా గాయపడినటువంటి విషయం ఏం జరిగిందన్నది మాకు బాగా ఇంట్రెస్ట్గా ఉంది ఇంట్రెస్ట్ కాదు ఏం జరిగింది అంత బాధపడేంతని చెప్పి మెసేజ్ పెడుతున్నారు మీరేమైనా సమాధానం చెప్పగలరా అంత గాయపడినటువంటి కాలేజీలు స్కూళ్ళు ఇవన్నీ డెవలప్ చేస్తే అవి మూసేపిస్తా అంటాడు నీ దొంగ కాలేజీలు అంటాడు దొంగ భూములు అంటాడు నా కొత్త కొత్తగా అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న కొత్తగా మెడికల్ కాలేజ్ వచ్చింది ఏడాది ముందే ఇవన్నీ కూడా మూసేపిస్తావాడు ఒక ఎమ్మెల్యే నేను అప్పటికేమి లేను నాకు ఎంత బాధ అవుతుంది నేను మా చుట్టాలతోటి కాంప్రమైజ్ పోయి సరెండర్ అయిపోయినా అది ఎంత బాధ ఎంత గాయం నేను ఇటుకే వేర్చి ఇంత లెవెల్కి తీసుకొచ్చిన ఈ లెవెల్కి వచ్చిన ఎవడో వచ్చి నేను కూల్చేస్తా అంటే ఎంత బాధ అనిపిస్తుంది ఎంత ఇబ్బంది అనిపిస్తుంది చెప్పు నేను కింది లెవెల్కి వెళ్ళి వచ్చిన ఆ లెవెల్కి వెళ్ళి ఈ లెవెల్కి వచ్చిన ఈ లెవెల్ వచ్చినాక నీ అన్ని కూడా తింటా నీ అన్ని పరేస్తా నీ అన్ని కూడా దుర్మార్గం నీ అన్ని కూడా ఇదంటే ఎంత బాధ అనిపిస్తే చెప్పాలి ఎంత గాయం కాదా అది చెప్పు విద్యా సంస్థలో సీట్లు అమ్ముకోవడం అలవాటున్న మల్లారెడ్డి గారు స్థానిక సంస్థలు కూడా టికెట్లు అమ్ముకున్నారు అన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు మీరు టికెట్లు కొనడము అమ్మడం అలవాట అంటే 2014 ఎంపీ టికెట్ టీడీపీ నుంచి కొనడం మొదలుపెట్టి ఇప్పటిదాకా కొనడం అమ్మడం మీ వ్యాపారస్తులు కదా అది ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు కొనడం అమ్మడం ఉండొచ్చు నా భాషలో మాత్రం నా బిజినెస్ సీట్లు ఇవ్వాల్సిందే పొలిటికల్ పార్టీ టికెట్ మేనేజ్మెంట్ కోటా నా సీట్లు నేను ఇవ్వాల్సిందే అలాంటి చేయవలసిందే డబ్బులు తీసుకోవాలి పొలిటికల్ పార్టీ టికెట్ గురించి పొలిటికల్ పార్టీ టికెట్ కూడా మేము డబ్బులు అవసరం లేదా మాకు నాకు ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నేను 70 ఇయర్స్ ఇప్పుడు మీ టికెట్ కోసం 2014 ఎంపీగా అరంగేటం చేయడానికి మల్లారెడ్డి గారు మీ ఇంట్లో ఐటీ దాడులు జరిగిన